వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా రావి జనరల్గా కాంప్లెక్స్లు వింటుంటామండి ఏం కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ అవతల వాళ్ళు మన మీద రోప్ జమాయిస్తుంటే ఇస్తుంటే వాళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్ అని మనం ఏదైనా ఆఫర్ చేసినా ఏదైనా చేసినా సిగ్గుతో ఒదిపోయి పర్వాలేదండి నాకు రాదండి అయ్యో నేను చిన్నతనంగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని క్యాషువల్గా వాడేస్తామండి మనకి ఏ కాంప్లెక్స్ ఉందో కొన్ని విషయాల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్ కొన్నిట్లలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొన్ని చోట్ల కాంబినేషన్ కాంప్లెక్సెస్ జరుగుతుంటాయి అందరికీ ఉంటుంది అయితే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ని పక్కన పెడదామండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడదాం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మ న్యూనతాభావం నేను తక్కువ నాకేం చేత కాదు నాకేం తెలీదు నేను దద్దామని చవటని ఇలాంటి భావాలు సరిగ్గా చేయగలను లేదు అసలే నాకు సరిగా రాదు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు చిన్నప్పుడు సరిగా ఎవరు నన్ను గైడ్ చేయలేదు నాకే సరైన గైడెన్స్ దొరికితే నేను ఎలాగ ఉండదని గైడెన్స్ దొరకలేదన్న దిగులు నలుగురిలో చిన్నబుచ్చటం వల్ల ఎవరైనా దానివల్ల సింకింగ్ ఫీలింగ్ వస్తే మనకు ఒక కుంగుబాటు వచ్చేస్తుంది దాంతోటి మనం ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురైపోతాం చాలామంది ఏం చేస్తారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సహజంగా వాళ్ళలో ఉంటుంది పాపం ఏం చేస్తాం ఏదో పరిస్థితులు అలా ఉంటాయి కదా అయితే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురిగి ఏదైనా రెండు మూడు వ్యవహారాల్లో కొంచెం ఇదిగా ఉన్నారనుకోండి అప్పుడు ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ని తెచ్చుకోవాలని భావిస్తారు దీన్ని దాచటానికి దాన్ని చూపిస్తూ ఉంటారు నువ్వు ఇన్ఫీరియర్గా ఉన్న విషయంలో నువ్వు ఎప్పుడూ ఇన్ఫీరియర్గానే ఉంటావు మనం చేయాల్సింది ఏంటి సుపీరియర్గా ఉన్నట్టు ప్రదర్శించడం కాదు మనలో ఉన్న ఇన్ఫీరియర్ థింగ్ని పోగొట్టుకోవాలి ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవాలి అయితే ఇప్పుడు మన పెద్దవాళ్ళ సంగతి అయితే ఇట్లా అండి పిల్లల్లో ఆత్మన్యూనత కూడా కనపడుతుంది పిల్లలు సిగ్గుపడతారు మొహమాట పడతారు సహజంగా ఎవరైనా కొత్త వాళ్ళ రంగానే గబుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఎత్తుకోవడానికి చేతులు తాపితే వెళ్ళరు పిలిస్తే వెళ్ళరు పేరు చెప్పమన్నా కూడా మొహమాట పడతారు తల్లి కొంగిపుచ్చుకుంది వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు మాట్లాడకుండా ఉంటారు ఇది పిల్లల్లో సహజంగా ఉండే సిగ్గు కొత్త కొంచెం పది పన్నెండేళ్ళు వచ్చిన పిల్లలు వీళ్ళకి ఏంటంటే నేను చేయలేనని నాకు చేత కాదని క్లాసుల్లో వెనకబడిపోతూ ఉంటారు ఇది ఎందుకు వస్తుంది రకరకాల కారణాలు ఉన్నాయండి పిల్లల్లో ఆత్మన్యూనత రావటానికి మనకి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే మనం ఓ దానికి వచ్చు నీకు రాదు అని మనం క్యాజువల్గా అంటాం ఇది పిల్లల్ని చెడగొట్టాలన్న ఉద్దేశం మనకేం ఉండదు ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దమ్మాయికి అన్నీ వచ్చు చిన్నమ్మాయికి ఏం రాదు పెద్దబాబు బాగా చేయగలుగుతాడు చిన్నవాడికి రాదు వీడికి రాదు కాబట్టి వీడికి ఏ పనులు చెప్పకుండా అన్ని పనులు పెద్దవాళ్ళకే చెప్పటం ప్రతి బరువు పెద్దవాడి మీదకే వేస్తాం చిన్నవాడికి రికామీగా తిరిగి కొంతమంది ఏమో సాధారణంగా ఉండే పిల్లలు వాడు రికామీగా ఉండి ఏ బాధ్యత తీసుకోకపోవటం అనే సమస్య వస్తుంది కొంతమందిలో ఇంకొంతమందిలో నేను ఎందుకు పనికిరాను ఎప్పుడు వీళ్ళు వాడినే చేస్తారు నాకు ఏదీ రాదు అనే భావానికి ఆత్మన్యూనతకి లోనవుతాడు ఇంకొకడు ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నప్పుడు పిల్లలనే కాదు ఓ ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది పిల్లల్లో వచ్చే సమస్య ఏంటంటే వీళ్ళు నేర్చుకోలేకపోతారు ఏది తమంతట తను డెవలప్ చేసుకోలేకపోతారు నువ్వు ఒక్కడవే వెళ్ళదు అన్న వేస్తాడు నీకు తోడని చెప్పటం నువ్వు ఒక్కడవే అయితే సరిగా చేయవు చేయలేడు మొదటిసారి చేయలేడు రెండోసారి చేయలేడు నాలుగైదు సార్లు చేస్తే వాడికే వస్తుంది కొన్నిటికి వదిలిపెట్టేయాలి ఈ వదిలిపెట్టలేకపోతాం మనకు తెలీదు మనం ఏమనుకుంటాం అంటే వీడికి రాదు కదా వీడికి రాదు వాడు మెతక పిల్లాడు అమాయకుడు వాడికి చేత కాదు పెద్దవాడు కొంచెం ధైర్యంగా వాడు గట్టిగా అన్నీ చేసేయగలడు పరిస్థితిని హ్యాండిల్ చేయగలడు అని చిన్నపిల్లాడికి పెద్దవాడిని తోడు చేస్తూ ఉంటాం లేదా చిన్నపిల్లకి పెద్ద పిల్లల్ని ఆడపిల్లల్ని తోడు చేస్తాం ఇంకో చోట ఇంకో రకంగా ఉంటుంది పెద్ద పిల్లలే మెతగ్గా ఉంటారు మృతుభాషలుగా ఉంటారు ఎక్కువగా మాట్లాడరు మెతగ్గా ఉంటారు చిన్నపిల్ల చిచ్చరు పిడుగు ఈ పిడుగుని ఈ మెతక దాని పక్కన కూర్చోబెడితే చిన్నపిల్ల అన్ని సమర్థించుకొచ్చేస్తుంది అక్కని తీ బయటికి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తుంది ఏదైనా ప్రాబ్లం వస్తే చెల్లెలకి ఫోన్ చేస్తుంది అక్క మా పెద్దమ్మాయి తనంతా తను ఏం చేయదండి అన్నీ వాళ్ళ చెల్లెలు సలహా తీసుకుంటుంది దాని బట్టల సెలెక్షన్ కూడా చెల్లెలే చేస్తుంది ఇవి మనం మొదట్లో అలవాటు చేస్తామండి చిన్నప్పుడు మనకు కూడా ఇలాంటి అలవాట్లే ఉంటాయి మనం కూడా నేను కూడా మా అక్కయ్యల మీద డిపెండెంట్గానే ఉండేదాన్ని ఎవరో ఒకళ్ళు ఉంటు చూస్తారు మమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఉండాలి పైన ఈ భావాలు ఉంటూ ఉంటాయి క్రమంగా ఒక్కొక్కళ్ళలో ఇలాంటివి ఎలా డెవలప్ అవుతాయంటే నాకేమీ చేత కాదు మా చెల్లి గ్రేటు లేదా మా అక్క గ్రేటు అదే అన్నయ్య గ్రేటు నేను దద్దమ్మని క్రమంగా నేను దద్దమ్మనితో పాటు అమ్మ నాన్ననే నన్ను దద్దమ్మని చేశారనే భావం ప్రబలం అవుతుంది వాళ్ళ వల్లే నాకు ఈ ఆత్మన్యూనత వచ్చిందనిపిస్తుంది ఇవి భలే కష్టసాధ్యమైన సంగతులు అండి మళ్ళీ ఇందులో నుంచి ఇంకొక వ్యవహారం ఉంది పెద్ద పిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అమ్మా నాన్న బలంగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటారు మొదటి సంతానంటే కొంచెం ఎర్లీ ఏజ్లో పుట్టేస్తారు కదా చివరి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏమీ సాగవు దాంతో వాళ్ళని బాగా చూశారు నన్ను బాగా చూడలేదు అనిపిస్తుంది పెద్ద పిల్లలకి బర్త్డేలు చేసి చిన్నపిల్లలకి చేయలేకపోతారు లేదా పెద్ద పిల్లల్ని పెద్ద చదువులకి పంపించకుండా తొందరగా పెళ్ళిళ్ళు చేసేసి చిన్నపిల్లల్ని పై చదువులకు పంపేస్తారు బాగా పెద్ద అమ్మాయిని అన్నిటికీ కంట్రోల్ చేస్తారు రెండో అమ్మాయిని అన్నిటికీ వదిలేస్తారు అవకాశాలు ఆ రోజున్న పరిస్థితి మనం ఏది ఆలోచించి చెయ్యం జీవితం ఇలా పోతూ ఉంటుంది అంతే ఇందులో వాంటెడ్లీ నాకు ఇద్దరు పిల్లలున్నా ఒక్క పిల్లంటే నాకు ఇష్టం రెండో పిల్లంటే నాకు ఇష్టం లేదు నీ ఏ అమ్మ ఏ నాన్న అనరు ఎవరు వాంటెడ్లీ చెయ్యం అట్లా జరిగిపోతుంది కానీ ఈ జరిగిపోయే వ్యవహారము ఈ పెంచబడిన సంతానంలో ఆత్మన్యూనతకి కారణం అవుతుంది ఇది పెద్దయ్యాక వాళ్ళని డిప్రెషన్ వైపుకు నెట్టేసి నన్ను చిన్నప్పుడు సరిగ్గా చూడలేదు అన్న భావన నుంచి బయటికే రారండి చాలామంది బయటికే రారు మా అమ్మ నన్ను సరిగ్గా చూడలేదు మా అమ్మ నన్ను బాగా చేయలేదు నేను ఒకరి దగ్గర ఒక వాక్యం కూడా విన్నాను అది నేను అన్వాంటెడ్ చేయలేదు మా అమ్మ ఎప్పుడూ చెప్పేది మా అమ్మకి నాకు కంటమే ఇష్టం లేదు తల్లులు క్యాజువల్గా చెప్పిన మాటలు పిల్లలు ఎంత పెద్దగా తీసేసుకుంటారో దాన్ని మర్చిపోరు అసలు ఆ అమ్మ తనని కన్నదని కష్టపడి తొమ్మిది నెలలు మోసిందని కష్టపడి కన్నదని తన ఎత్తుకు పెంచిందని పాలిచ్చి పోషించిందని అందరితో పాటే తనకి చదువు చెప్పించిందని తనకి అన్నీ చేసింది అమ్మ కానీ అమ్మ అన్న మాటలు భలే బాధిస్తాయి ఇప్పుడు బాధించకుండా ఉంచటం ఆత్మన్యూనతకి లోనవ్వకుండా ఉంచటానికి మనం ప్రయత్నం చేయాలి ఒకటి ఆత్మన్యూనతకి లోనవ్వకుండా ఉండాలి రెండోది ఈ రెండు పాయింట్లు చాలా అవసరమండి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ ఆత్మన్యూనత నేను చాలా తక్కువ నన్ను సరిగ్గా చేయలేదు నా బ్రాటప్ బాగుండలేదు అనే భావం మన్ని పైకి ఎదగనివ్వకుండా చేస్తుంది ఎవ్వరు ఏం చేసినా ఈ వీళ్ళు ఈ సరిగ్గా చేయట్లేదేమో నన్ను వీళ్ళు తగ్గించేస్తున్నారేమో నన్ను నా ఉంచే చూస్తాం ప్రతి వాళ్ళని ఇలా చూడడంలో మునిగిపోయి మనం మన జీవితంలో ఎదగటం మానేస్తాం మన జీవితానికి ఏం కావాలో తెలుసుకోవటం మానేస్తాం పిల్లల్లో ప్రెషర్స్ ఎక్కువ వాటి వల్ల ఏమవుతుంది ఆడపిల్లలకి రకరకాల శారీరక సమస్యలు వచ్చేస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ప్రెషర్కి గురవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వింటూ ఉంటాం డాక్టర్లు చాలామంది చెప్తున్నారు అవునో కాదు అది పక్కకు పెట్టండి ప్రధానమైంది మన ఎదుగుదల కుంటు పడిపోతుంది మనం ముందుకెళ్ళలేకపోతాం ప్రతి వాళ్ళు అదే ఆవిడెవరిలాగానో కల్పనా చావులలాగా అక్కడెక్కడూ లేరు ఇంకొకళ్ళు ఎవరు ఉద్యోగ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఏదో గొప్ప పేర్లు తెచ్చుకోలేకపోతారు కానీ మన జీవితానికి కావలసిన ఎదుగుదల మనకు కావాలి కదా మనకి కావలసిన విజయం మనకు కావాల్సిందే తప్పకుండా మనము ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా కాకపోతే భార్యగానో తల్లిగానో సక్సెస్ అవ్వాలి అంటే మన కంపెనీని సంతోషంగా ఉంచగలగాలి మన ఇన్లాస్ని మన ఫ్యామిలీని బాగా చూసుకోగలగాలి తర్వాత మన పిల్లలకి సరైన దిశానిర్దేశం చేయగలగాలి ఈ ఆత్మన్యూనతతోటి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి మనం సరిగ్గా చేయలేకపోతాం ఇవే కాకుండా మనకి ఇంకా చాలా ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా లేదా మన కజిన్స్లో మన ఇళ్లల్లోనే మన అక్కయ్యలు మన తమ్ముళ్ళు వాళ్ళందరూ బాగున్నారు నేను బాగుండలేదు వాళ్ళకి సంపాదన ఉంది నాకు లేదు ఈ భావాలతోటి కూడా మనం దిగిపోతూ ఉంటాం కుంగుబాటుకి లోన్ అవుతాం దానివల్ల ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాం దాని ప్రభావం మన కంపానియన్స్ మీద మన పిల్లల మీద పడుతూ ఉంటుంది కుంగుబాటుకి లోన్ అవ్వకుండా ఉండడం ఎలా అంటే దీనికి ప్రధానంగానండి ఎవరి జీవితం వాళ్ళది ఇక్కడ మనం వేదాంతం అవలంబించాలి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరి ప్రయారిటీ వాళ్ళది ఎవరి అవకాశాలు వాళ్ళవి ఫస్ట్ చైల్డ్ కడుపులో ఉన్నప్పుడు చిన్న ఉంబు ఉంటుంది ఎక్కువ ప్లేస్ ఉండదు మొదటి బిడ్డకి ఎక్కువ స్థలం ఉండదు రెండో బిడ్డ మూడో బిడ్డ దగ్గరికి వచ్చేసరికల్లా బేబీకి బాగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పెద్దఅబ్బాయి మూవ్ అవ్వలేదు కాబట్టి రెండో వాడిని మూవ్ కావద్దని మనం అనగలమా అనలేకపోతాం అనలేం సహజంగా జరిగిపోతుంది ఇది సహజమైనది అని మనం గుర్తించాలి నన్ను చదివించలేదు మా తమ్ముడిని బాగా చదివించారు మనం పాత సినిమా కథలు చూడండి అన్నయ్య వ్యవసాయం చేస్తూ తమ్ముళ్ళని చదివిస్తూ కనిపిస్తాడు తమ్ముళ్ళని కష్టపడి చదివిస్తారు లేదా ఆఖరి పిల్లల్ని బాగా చదివించి పెద్దవాళ్ళని పనులల్లో ప్ర ప్రవేశపెడతారు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతామంటే ఎలా కుదురుతుంది మన అవకాశం ఇది వాడే అవకాశం అది ఇది మనం తెలుసుకోవాలి అమ్మా నాన్న తేడాగా చూశారని భావించకూడదు భావించద్దు ముందు మీరు ఈ కుంగుబాటులోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలి ఆత్మ న్యూనత అనేది ఎదుగుదలకి చాలా పెద్ద అవరోధం అండి ఎలాగంటే ఒక చిన్న గింజ మీద మొలకొస్తున్న దాని మీద పెద్ద పది కేజీలు రాయి పెట్టినట్టే అదే మీరు మర్రిచెట్టు మొదట్లో ఓ పెద్ద పది కేజీలు రాయి పెట్టారనుకోండి ఈ చెట్టు ఊడలతోటి తోసవతలు పారేస్తుంది మనం ఎదిగాక ఏం పర్వాలా ఎదిగాక ఏం అవ్వదు మనం కొంగువాటికి లోనవ్వం మళ్ళీ మళ్ళీ మనం మనం రిపేర్ చేసుకుంటూ ఉంటాం మనసుని రిపేర్ చేయండి నాకు అప్పుడు అవకాశాలు రాలేదు నేను చిన్నగా ఉండిపోయాను ఇప్పుడు నాకు అవకాశం ఉంది నేను ఇప్పుడు ఎదుగుతాను అని ప్రయత్నించండి మనంతటా మనం ఎదగడానికి ప్రయత్నం చేయండి మా అమ్మ నాన్న సరిగ్గా చేయలేదు లేదా మా అక్క బాబా బాగా చూడలేదు మా అన్నయ్య సరిగ్గా చేయలేదు నా చిన్నప్పుడు మంచి స్కూల్లో చదవలేదు చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోలేదు ఇప్పుడు నేర్చుకోవట్లా మనం చిన్నప్పుడు కార్ డ్రైవింగ్ రాదు మనకు అసలు కారే లేదు మనకు యాభై ఏళ్ళు వచ్చాక కార్లు కుదురుతున్నాయి నేర్చుకుంటున్నాం మనం అట్లా దీన్ని తొలగ తీసుకోండి ఈ కుంగు వాటికి మీరు లోనవ్వద్దు పిల్లలని ఇటువైపుకి పోనివ్వకుండా చూడండి మనకు తెలుసు మనకు అర్థమైందనుకోండి పిల్లలు ఎక్కడ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో ఫీల్ అవ్వనివ్వకండి చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడండి మీకు గనక సింకింగ్ ఫీలింగు ఇలాంటి భావాలు ఉంటే ఎవరితోటైనా ఒక మంచి కంపెనీ చూసుకుని చక్కగా మీ ఓపెన్గా మీ భావాలని బయట పెట్టండి లోపల అణుచుకున్న కొద్దికి నొప్పిగా ఉంటుంది నా మెథడ్ అయితే ఓల్డ్ మెథడే రాసుకోండి రాయండి రాసాక ఇవన్నీ కాగిత ముక్కలుగా వెళ్ళిపోతాయండి బయటికి బరువులు తొలగిపోతే మనం ఈజీగా జీవితంలో మార్పును సాధించగలుగుతాం జీవితంలో బెటర్మెంట్ని సాధించగలుగుతాం మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండగలుగుతాం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడేవాళ్ళు పోట్లాట కోరులుగాను ఏదైనా మానసికపు అనారోగ్యం వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు గయ్యాళులుగా ఉంటారు గయ్యాళులందరూ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు కాదండి గయ్యాలతనం ఉన్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫీరియర్గా ఫీల్ వాళ్ళే గమనించండి మీ చుట్టుపక్కల కూడా కనిపిస్తారు ఒకవేళ మనకే గయ్యాలతనం ఉంటే మన ప్రాబ్లం ఏమిటి అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అనేది బేరీస్ వేసుకోవడానికి ట్రై చేయండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని జయించండి మీరు విజేతలు కావడానికి మార్గాన్ని సుగమం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి